హాయ్ గైస్, అమరన్ మూవీ రివ్యూ. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. సో మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చింది గైస్. మూవీ ఎక్కడా లాగ్ అనిపించలేదు, నాకైతే బాగా నచ్చింది అని చెప్తాను. మేజర్ తర్వాత ఇది నాకు ఒక మంచి బయోపిక్ అయితే అనిపించింది. సో మూవీలో ఏంటంటే చాలా బాగా రియలిస్టిక్ గా వచ్చింది అనమాట స్టోరీ. ఇదేంటంటే రియల్ బయోపిక్ అనమాట. మేజర్ ముకుంద్ అనే ఆఫీసర్ ది రియల్ బయోపిక్ అనమాట. చాలా నాచురల్ గా వచ్చింది గైస్, ఎక్కడా లాగ్ అయితే లేదు మూవీలో. నాకైతే బాగా నచ్చింది. ఒక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటంటే నా హీరో శివకార్తిక్ గారు వచ్చేసి మేజర్ ముకుంద్ రియల్ ఆఫీసర్ ది క్యారెక్టర్ అయితే రోల్ చేస్తారనమాట. సో ఇది ఒక రియల్ బయోపిక్ అనమాట. స్టోరీ అయితే బాగుంది గైస్, చాలా నాచురల్ గా వచ్చింది. ఎలా అంటే మేజర్ ముకుంద్ అనే ఆఫీసర్ ఆయన రియల్ లైఫ్ లో ఆర్మీ అంటే ఎలా ఇష్టం ఉండేది, ఆయన ఆర్మీ ఆఫీసర్ ఎలా అయ్యారు, ఎన్ని అవదలుకులు దాటారు అనేది చాలా రియలిస్టిక్ గా, అలాగే తన లైఫ్ పార్ట్నర్ కూడా ఎలా కలుసుకున్నారు అనేది కూడా చాలా నీట్ గా అంత వేల అయితే మూవీ మేకింగ్ అయిపోయింది అనమాట. ఎక్కడ లాగ్ లేకుండా వచ్చింది గైస్. నాకైతే మూవీ బాగా నచ్చింది, ఎక్కడ లాగ్ అనిపించలేదు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మేజర్ ముకుంద్ గారు రోల్ ప్లే చేశారు కదా శివకార్తిక్ గారు, చాలా అసలు ఎగ్జాక్ట్ గా అనిపించింది, సింక్ అనేట్ అయితే అనిపించింది అనమాట. మూవీకి ప్లసెస్ ఏంటి అంటే సల్వి గారు అలాగే శివకార్తిక్ గారు వీళ్ళు ప్లే చేసిన రోల్స్ ఏదైతే ఉందో మంచిగా సింక్ అయిపోయారు అనమాట. మధ్య మధ్యలో మనకి ప్లే చేస్తూ ఉంటారు రేఫీ కూడా చిన్న 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 ఫోటోగ్రాఫిక్ సీన్స్ అలాగే చిన్న వీడియో సీన్స్ ప్లే చేస్తుంటే రియల్ గా అనిపించింది, ప్లే చేస్తారు మనకి చాలా రియల్ గా అలాగే సింక్ అయిపోయినట్టు అయితే అనిపించింది అనమాట. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ చాలా నాచురల్ గా వచ్చాయి, రియలిస్టిక్ అయితే తీసారు. బయోపిక్ అంటే బయోపిక్ లైట్ గా క్లియర్ కట్ గా అయితే వచ్చింది అనమాట. ఒకవేళ అయితే మూవీ మేకింగ్ అయిపోయింది. సాంగ్స్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ నాకు రంగులే రంగులే సాంగ్స్ అయితే బాగా నచ్చింది అనమాట. ఓకే సాంగ్స్ కూడా ఓకే, బీజిఎంస్ కూడా బాగున్నాయి అనమాట. ఎక్కడ అయితే లాగ్ అనిపించలేదు. ఓకే గైస్, మూవీ అయితే మంచిగా వచ్చింది, ఒక మంచి బయోపిక్ అని అయితే చెప్తాను నేను. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్, సెకండ్ హాఫ్ ఓకే మంచిగా వచ్చింది, క్లైమాక్స్ ఏదైతే ఉందో హైప్ అని చెప్తా గైస్. ఇక మొత్తానికి ఓవరాల్ గా ఓకే గైస్ మూవీ అయితే నచ్చింది, నాకైతే బాగా అనిపించింది. ఇక నేను దీని రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.2 అయితే ఇస్తాను గైస్.